ఎప్పుడు వచ్చారు అత్తయ్య? తవిత, అందరూ భోజనాలు చేశారా? భోంచేశారండి. ఏమండి, అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? లేడీస్ టైలర్, మీ ఆవిడకి జడేసి పూలు పెడుతున్నావా? లంకకి బొందులు ఎక్కుతారా? రాయ్, మాల్తారు కట్టిన మగారు తక్కి ఎందుకు దగ్గర తినిపిస్తాను. అల్వా, బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదన్నా ఉంటే లోపల తుర్చుని మాట్లాడుతుందాం. రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తలంటు. అంతేగాని మా ఇళ్ల మీద వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరిగినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టలేని వాడు ఆటోలు ఏం కంట్రోల్ లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా? డ్రైనేజ్ బద్దలే పెద్దరా. వాళ్ళ ఇంటి తల్లి, వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కల్ని కొడితే నోరు ముసుకు నూరుకోవాలా? అడగక్కర్లా. అదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు, పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి అక్కడ నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు ఏం చెప్పాను? మీ నాన్న దగ్గరికి వెళ్ళి 100,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే? ఏంట్ర పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావురా? మేము మనిషి పెట్టి పిచ్చి కుక్కను. నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్న? ఈ ప్లానింగ్ పెట్టారవే అత్తగారిని, నీ పిల్లని, నా పిల్లని ఇంట్లో పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బులతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా? అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. బాబు, దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? తొట్టాలా చంపాలా? ఇది పెద్ద నాయుద్రాలు నాగమ్మ. ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఇట్రా జీవితంలో కష్టపడి ఒక ఆటో కొనుక్కుని ఒక్క ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేను నడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తందుతండి. నా తందుతో నా తందుతాయా? మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి. బాబు, వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే. దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు, మీ మాట మేము నమ్ముతున్నాం. మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణం కూడా రమ్మని చెప్పండి. దాన్ని కూడా రమ్మను. చూడు, మీ అమ్మ చెప్పినట్టు డబ్బులు తీసుకురాలేదు. మక్కలు ఎరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనల్ చెల్లెత్తాను. పద వచ్చారండి అత్తగారు. నీకింట్లో ఉంది పదరమ్మ.